Hello everyone, this is Likith here. Welcome to another postmortem. Basically, ఈ వీడియో కొంచెం డిఫరెంట్ ఉండబోతుంది బికాస్ మన తెలుగు సినిమాలు చాలా హిందీలోకి డబ్ అవుతాయి అని దానికి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. సో అసలు జెన్యున్ గా వీళ్ళు బాగా చేస్తున్నారా లేదా అసలు ఎందుకు వస్తున్నాయి వ్యూస్, వాట్ ఈస్ వై, అలాంటిదో సినిమా చూద్దాము, జస్ట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ చూసి రివ్యూ చేద్దాము అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. డిస్క్లైమర్ ముందే, హిందీ రాకపోతే సారీ, బికాస్ ఆబ్వియస్లీ హిందీ సినిమా నేను రివ్యూ చేయబోతున్నాను, తెలుగులో చేస్తున్నాను. సబ్ టైటిల్స్ ఏమైనా ఉంటాయని చెప్పి ఎతికాను బట్ ఇక్కడ సబ్ టైటిల్స్ ఏమీ లేదు. సో అలాగే నేను పోస్ట్ మార్టం చేయబోతున్న సినిమా పేరు, సారీ, ద మూవీస్ నేమ్ ఈస్ చీతా ద పవర్ ఆఫ్ వన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్స్ గురించి మాట్లాడాలి. తెలుగు నుంచి హిందీలోకి డబ్ అయిన తర్వాత వాళ్ళు పెట్టే టైటిల్స్ ఆర్ జస్ట్ క్రియేటివిటీ పీక్స్ అన్నమాట. దాంట్లో ఉన్నంత, ఇప్పుడు మన తెలుగులో ఆరెంజ్ సినిమా ఉంది రైట్, దాన్ని హిందీ టైటిల్ ఏముంటుందో గెస్ చేయండి, తుక్కయండి ఏదో ఒకటి, లైక్ ఆరెంజ్ స్వీట్ క్యూట్ రొమాంటిక్ లైక్ లవ్ స్టోరీ రైట్, ఇట్స్ లవ్ స్టోరీ. బట్ ఆ సినిమా హిందీలో టైటిల్ రామ్ కి జంగ్. జస్ట్ ఇమాజిన్ అసలు ఈ టైటిల్ లైక్ ఆరెంజ్ టైటిల్ తెలుగులో తీసేసి రామ్ కి జంగ్ తెలుగులో పెడితే స్క్రీన్ మీద రామ్ కి జంగ్ అని వస్తుంది కట్టు. మన అజ్ఞాతవాసి ఇస్ ఎవడు త్రీ, ఎవడు త్రీయా, ఎవడు వన్ అండ్ టూ ఏంది, ఓకే, ఎవడు వన్ ఇస్ యాక్చువల్లీ మన మన ఎవడు ఇస్ ఎవడు వన్, ఎవడు టూ, ఎవడు టూ ఇస్ గోవిందుడు అందరు వాడేలే, ఎవడు త్రీ ఇస్ అజ్ఞాతవాసి. అచ్చా 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 ఓకే. బట్ పాపం చూసే హిందీ ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వలేదా, బికాస్ ఎవడు వన్ లో టెక్నికలీ అల్లు అర్జున్ నుంచి రామ్ చరణ్ వస్తారు, ఎవడు టూలో యా రామ్ చరణ్ కంటిన్యూ అవుతారు, ఎవడు త్రీలో సడన్ గా పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. అల్లు అర్జున్ నుంచి రామ్ చరణ్ వచ్చినప్పుడు రామ్ చరణ్ నుంచి పవన్ కళ్యాణ్ రాడా, ఏం రాను, ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తావు, ఏం రాను, సారీ, నాకు ఆ ప్లాస్టిక్ సర్జన్ నంబర్ ఇస్తారా నాకు ప్లీజ్, కొంచెం నా ముఖం కూడా. ఐ జస్ట్ హోప్ ఎవడు ఫోర్ అనే టైటిల్ ఏదైనా ఫీమేల్ లెడ్ సినిమాకి పెట్టకపోతే చాలు, బికాస్ కొంచెం లైక్ ఇట్ బి అ లిటిల్ ఆక్వర్డ్ అండ్ వియర్డ్ కదా. ఓకే, సో ఈ చీతా ద పవర్ ఆఫ్ వన్ మూవీని ప్రొడ్యూస్ చేసింది దిస్ గాయ్ కాల్డ్ మనీష్ షా. సో ఆబ్వియస్లీ ఈ సినిమాని రివ్యూ చేస్తున్నప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ చీతా ద పవర్ ఆఫ్ వన్, నేను అతడును రోస్ట్ చేయట్లేదు, అతడు నాకు కూడా ఇష్టం, సో ఐఎమ్ జస్ట్ తిట్టకండి మళ్ళీ. నేను చీతా ద పవర్ ఆఫ్ వన్ లో డైలాగ్స్ ఎంతవరకు కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేశారు అనే దాని గురించే నేను, డిడ్ దే మేక్ ఎనీ ఎఫర్ట్ ఆర్ జస్ట్ ఏది పడితే అది వదులుతున్నారా అనేది జస్ట్ చెకింగ్ అంతే. ఓకే, గేమ్ బచ్ గయా, ఏం స్నేక్ అండ్ ల్యాడర్స్ ఆడుతూ 98 పడింది వాడికి, ఏం కథ లేదా, ఇది నాకు నాకేదైనా తెలియని ముంబై స్లాంగ్ అయ్యేది గేమ్ బచ్ గయా, లైక్ ఏసేసా అని గేమ్ బచ్ గయా. ఓకే, ఈ స్పెసిఫిక్ బిట్ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ బిట్ చూడండి, వీళ్ళు పడే కష్టాలు మీకు క్లియర్ గా తెలుస్తాయి. ఇక్కడ ఆల్రెడీ లైక్ పాట స్టార్ట్ అయిపోతుంది, మన ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉంటుందో పెను తుఫా నుతల్లోంచి చూసే ఆ పాట స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. బట్ వాళ్ళ పాట ఆబ్వియస్లీ పాటలు తెలుగు హిందీలోకి డబ్ చేయరు, సో ఆ పాట మొత్తం కట్ చేసేసారు, బట్ స్టిల్ అక్కడ సీన్ నడుస్తూ ఉంది రైట్. సో వాళ్ళు ఏం చేశారంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు, సో దాట్ ఆ సీన్ మరీ అవుట్ ఆఫ్ ప్లేస్ ఉండకుండా ఉండడానికి. సో ఈ బిట్ మీరు క్లియర్ గా వింటే లిటరలీ వెనకాల వాళ్ళు సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేశారు, కార్ రివర్స్ సౌండ్, థండర్ సౌండ్. సో ఇక్కడ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను దట్ పాటల్ని డబ్ చేయలేదు, అసలు ఎఫర్ట్ చేయలేదు పాటల్ని కూడా ట్రాన్స్లేట్ చేయడానికి హిందీలోకి అని. బట్ ఐ థింక్ ఐ అండర్స్టాండ్ వై, పెను తుఫాను తలోంచి చూసే తొలి నిప్పు కణం అతడే అనే ఒక లిరిక్ ని ట్రాన్స్లేట్ చేయాలి వీళ్ళు, మనీష్ షా ఐ డోంట్ థింక్ హ్యాస్ దట్ కేపబిలిటీ ఆర్ ద స్కిల్ టు డూ ఇట్. సిరివేనల్ గారి లైన్స్ ని ట్రాన్స్లేట్ చేయాలి హిందీలోకి అంటే ప్రాబ్లీ జావేద్ అఖ్తర్ ని హైర్ చేసుకోవాలి, బట్ ఐఎమ్ అస్యూమింగ్ దట్ మనీష్ షా దగ్గర ఆ లెవెల్ బడ్జెట్ లేదు అని, సో జస్ట్ సేయింగ్ అంతే. సో ఈ సినిమా మీకు గుర్తుంటే అతడు సినిమా టైటిల్స్ ఆ పాటలు వస్తాయి. సో ఇప్పుడు పాట పాట కట్ చేసేసారు కాబట్టి
దే హ్యావ్ టు ఫోర్స్ ఫిట్ టైటిల్స్. సో వీళ్ళే టైటిల్స్ యాడ్ చేశారు ఈ సినిమాకి. నేను గ్రాఫిక్స్ అంటే కూడా గ్రాఫిక్స్ అనే పదానికి అది ఒక సిగ్గుచేటు. కంగ్రాచులేషన్స్. సో నౌ ఇంట్రడ్యూసింగ్ ద మార్కెట్ సీన్. మహేష్ బాబు కిల్స్ దట్ ఒక డాన్ ఉంటాడు, పొడి చేసి వెళ్ళిపోతాడు కదా అక్కడి నుంచి మార్కెట్ నుంచి. సో పొద్దున్న రాకపోతే నేను కూడా ఇలాంటి సౌండ్సే చేస్తాను. ఈ సీన్ లో ఒక చిన్న ఫ్లా అనుకోండి, ఏమన్నా అనుకోండి, బట్ ఆ మార్కెట్ లో మీరు చూస్తే అందరూ క్యాప్స్ వేసుకొని ఉంటారు రైట్, ముస్లిమ్స్. బట్ మహేష్ బాబు ఈజ్ ది ఓన్లీ వన్ జాకెట్ వేసుకొని స్టైలిష్ గా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అందరి మధ్యలో నుంచి. నాకు తెలిసి చేతి మీద రక్తం కనపడకపోయినా కూడా ఐ వుడ్ హావ్ సస్పెక్టెడ్ మహేష్ బాబు ఇన్ దట్ సీన్. బట్ ఇది హిందీ డబ్బింగ్ గురించి కాదు, నేను జస్ట్ చెప్తున్నా. అదేంది, సోనూ సూద్ కి హిందీ వచ్చు కదా? ఓ సారీ, బట్ మనీషా హ్యాస్ లిమిటెడ్ రిసోర్సెస్. సోనూ సూద్ కి పే చేసాడంటే ఐ థింక్ యూట్యూబ్ ఛానల్ పాస్వర్డ్ రాసి ఇచ్చేయాలి, ఇదిగోండి మీ మా రెవెన్యూ అంతా మీకే అని. ఆమ్ ఖానే సే మత్లబ్ రఖో, గన్ చూడాలి అనుకో తప్పులేదు, బుల్లెట్ చూడాలి అనుకో చచ్చిపోతావు. ఆ డైలాగ్ ని ఆమ్ ఖానే సే మత్లబ్ రఖో. మన పార్దు ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుంటే ఏదేదో మ్యాంగో షేక్ అంటే సేయింగ్ బాగుంది. ప్రొఫెషనల్ కిల్లర్ నోట్లో నుంచి ఇవన్నీ వస్తుంటే కొంచెం ఏదో ధన్యవాద్. ఏంటది అక్కడ జనాలు చప్పట్లు కొడుతున్నారు, చిన్న క్లాప్స్ MP3 డౌన్లోడ్ చేసి లిటరలీ వెనకాల యాడ్ చేస్తే సరిపోతుంది కదా. వాయ్ ధన్యవాద్. సీ వాట్ మనీష, వాట్ వాట్ ఇస్ దిస్ అమ్మా, ప్లీజ్. వండర్లా వాటర్ పార్క్ అడ్వర్టైజ్మెంట్స్ లో పిల్లలు పైన నుంచి ఇట్లా స్లైడ్ లో ఇట్లా జారుకుంటూ వెళ్తున్నప్పుడు వస్తే సౌండ్, ఆ సౌండ్ పెట్టాడు అక్కడ ర్యాలీ మీటింగ్. సో మన తెలుగులో మహేష్ బాబు గారి క్యారెక్టర్ పేరు పార్దు, ఈ సినిమాలో దాన్ని పారస్ చేసేసారు. అంటే మనకి పార్దు అని తెలుసు కాబట్టి మనకి ఆబ్వియస్లీ డిఫరెన్స్ తెలుస్తుంది పారస్ పారస్ అన్నప్పుడు. ఎవరికైనా తెలియకపోతే ఐ థింక్ పారస్ పార్దు పారస్ పార్దు పారస్ పార్దు. ఐఎమ్ షూర్ మన మన తెలుగులో కూడా తమిళ సినిమాలు డబ్ చేసినప్పుడు ఇట్లాగే పేర్లు చేంజ్ చేసి ఉంటారు మన తెలుగు నేటివిటీకి సెట్ అయ్యేటట్టు. కోవిందన్ అనే ఒక నేమ్ ఉంది అనుకోండి రైట్, ఇట్స్ టిపికలీ తమిళియన్స్ ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు దాన్ని గోవిందం చేసేసారు అనుకో, ఇట్ సౌండ్ సేమ్ రైట్. Congratulations. So this is one of my favorite scenes atadulo. Ikkada mana bujje dialogues anni change chesesaru. Kutte ki maut marunga use. Wo bhi sochne par majboor ho jayega. So ikkada na koncham sad anipinchindi because telugu lo unna aa comedic effect adi translate avaledu hindi loki sarigga. Kis bhai se paala pad gaya? Is sher ke panje se wo bach nahi sakta. Kitna film dekhta hai? Are ikkada kirat joke miss ayipoyindi bujje. ఇదే సీన్ లో ఐదు బల్లుని షేర్ కి పంజా చేసేసారు. నాట్ అ బ్యాడ్ ఐడియా, బట్ నా మైండ్ కి ఇంకేదైనా థాట్ వస్తుందని ఆలోచిస్తున్నాను నేను. పాంచ్ బార్ మారుంగా చల చయ్య 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 సింగం సింగం సింగం. కంగ్రాచులేషన్స్. ఓ షిట్, నేను వస్తాను నేనే వస్తాను అనే డైలాగ్ ఆ ఇంపాక్ట్ లేదబ్బా ఈ సీన్ లో. మేబీ ఆంగి మేహీ ఆంగా కరెక్టే కదా, గ్రామర్ స్పెల్లింగ్ పంక్చుయేషన్ అన్ని కరెక్టే కదా నేను చెప్పిన దాంట్లో, లేదా తప్ప ప్లీజ్ కింద కమెంట్ చేయండి ఓకే. ఐ డోంట్ నో. సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ నో ఇది రెగ్యులర్ వీడియో లాగా జోకులు అది ఇది లేదు, జస్ట్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్ నేను జస్ట్ చూద్దామని చెప్పి ఇది ఈ వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి వీడియోని, నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఐ గెస్. బట్ ఆనెస్ట్లీ చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద డైలాగ్స్ బాగా ట్రాన్స్లేట్ చేశారు. యాక్చువల్లీ దే మేడ్ అన్ ఎఫర్ట్, ఆ లైన్ లో ఉన్న మీనింగ్ ని మోస్ట్లీ ట్రాన్స్లేట్ చేయడానికి ట్రై చేశారు. నేను అనుకున్నాను చాలా డైలాగ్స్ గబ్బు లేపుతారు అని, బట్ మనీషా హ్యాస్ ఇనఫ్ బడ్జెట్ ఐ గెస్ టు మేక్ అన్ ఎఫర్ట్. మేబీ ఐఎమ్ గెస్సింగ్ ఎవరో ఒక రైటర్ కూర్చొని ట్రాన్స్లేట్ చేసి ఉంటారు పక్క రెండు లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు, బికాస్ మోస్ట్ ఆఫ్ డైలాగ్స్ వర్క్ గుడ్. నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ లైక్ అండర్ రేటెడ్ లైక్ ఆర్టిస్ట్ నాకు తెలిసి ఎవరైతే ఉంటారో వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్ట్, వాళ్ళకి అసలు క్రెడిటే రాదు ఎప్పుడు. సో వాళ్ళకి డెఫినెట్లీ వీ షుడ్ గివ్ క్రెడిట్. ఈ సినిమాలో చాలా బాగా దే మేనేజ్ టు
ప్రాపర్లీ అంటే ఇమోషన్ కూడా కరెక్ట్ గా పెట్టారు. నేను నోటీస్ చేసింది, నా అబ్జర్వేషన్ నేను చెప్తున్నాను. సో మన తెలుగులో కూడా అంతే కదా, లైక్ చిన్మయ లేకపోయింటే సమంత ఉండేదా, సునీత లేకపోయింటే కమల్ని ముఖర్జీ ఉండేదా, సాకేత్ గడ్ లేకపోయింటే నేను ఉండేవాడిన. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ లో కూడా ఫాలో అవ్వండి ప్లీజ్. నెక్స్ట్ డే సినిమా రివ్యూ చేయాలో కింద కమెంట్ చేయండి. ఐ నో చాలా మంది కమెంట్ చేస్తున్నారు చాలా సినిమాలు, వి విల్ గెట్ టు దెమ్ వన్ బై వన్. మెల్లిగా ఒకటి తర్వాత ఒకటి మేము చేస్తూ ఉంటాము. ప్లీజ్ ఈ వీడియోస్ కొంచెం టైం పడుతుంది, ప్లీజ్ ఓపిక. అండ్ యా, థ్యాంక్ యూ గైస్, టాడా బాయ్. రామ్ కి జంగ్.